प्रतिदिन आध्यात्मिक कार्यक्रम प्रेम तो मेमनू मी कुटुंब सभ्युंदरनी आह्वानिस्तुन्नानु लेचारा एला उन्नारु बिड्ड मी कोसम कंटिन्यूगा प्रार्थना चेस्तुन्नाम धैर्यंगा उंडंडि प्रभु ई संवत्सरं अंता मीतो नडुस्तुन्नाडु रंडि मी कोरकु तीसुकोनि वच्चिन प्रत्येकमैन वाग्दानं कीर्तन ग्रंथम 68వ అధ్యాయం 19వ వచన భాగములో అద్భుతమైన మాటను చూద్దాం. అనుదినము ఆయన మా భారము మోయుచున్నాడు. దేవునికి స్తోత్రం. అనుదినము ఆయన మా భారము మోయుచున్నాడు. చాలా మంది వివాహమైన తర్వాత వారు సొంతగా ఓ కాపురాన్ని పెట్టుకొని సంసార జీవితం ప్రారంభించేటప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వారి కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఈ బాధ వచ్చింది, మేము ఈ సమస్యల్లో ఉన్నాం, కొంచెం మాకు సహాయం చేయండి అని. తల్లిదండ్రులుగా యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు మీ సమస్యను వారు భరిస్తారు, మీకున్న అక్కరను వారు తీరుస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అంటారు మాకు మీరు కూడా భారంగా ఉన్నారమ్మా, మాకే మా జీతం సరిపోటలే, మాకే మాకే పని లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు ఏదో ఒక విధంగా పని చూసుకోండి, బయటికి వెళ్ళి మీ గృహానికి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అని తల్లిదండ్రులు చెప్తారు. అదే ఒకవేళ బంధువులు ఇంటికి వెళ్ళామనుకోండి, ఒక నాలుగు రోజులు బంధువులు మంచిగా చూస్తారు, ఐదో రోజుకి వచ్చేసరికి వాళ్ళకు కూడా అంటారు మాకు మీరు చాలా భారం అయిపోయారు, ఇటు ప్రక్క మా పిల్లలు, ఇటు ప్రక్క మా కుటుంబం, మాకే కష్టంగా ఉందబ్బా, ఏమనుకోకండి మీరు వెళ్ళిపోండి అంటారు. ఒకవేళ స్నేహితుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే మాట అంటాడు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ భారాన్ని కొన్ని రోజులే మోస్తారు, కొద్ది రోజులే మోస్తారు, కొన్ని సంవత్సరాలు మోస్తారు. కానీ దావీదు అంటున్న మాట ఏంటంటే అనుదినము దావీదు యొక్క భారనట ఒక ఆయన మోస్తున్నాడట. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వారి జీవితంలో జరిగే అద్భుతం, యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించిన వారి జీవితంలో దేవుడు చేసే మేలు ఏంటంటే ఒకరోజు, నాలుగు రోజులు, పది రోజులు, సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు నీ భారాన్ని మోయటం. అనుదినము నీవు బ్రతికి ఉన్నంత కాలము నీ భారాన్ని ఆయన మోస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. స్వయంగా ఆయన మాట్లాడుతున్నాడు, మీ భారమును నా మీద మోపండి. బా, ఎవరని చెప్పారు ఈ మాట? ఏ దేవుడైనా దేవుళ్ళని చెప్పుకొని భయంకరముగా దేశమంతా కూడా స్తుతించబడుతూ ఘనపరచబడుతూ రకరకాలుగా పూజలు అందుకుంటున్నటువంటి దేవుళ్ళని చెప్పుకుంటున్న వారు ఎవరైనా ఈ మాట చెప్పారా? ఎవరు చెప్పరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏం భారాన్ని మోయగలరు, కానీ భారాన్ని మోయగలిగిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్త జనులారా, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తానికి పిలిపిస్తున్నాడు. ఆయనలో ఉన్న శక్తి ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి సమస్యను తీసుకొచ్చి ఆయన భుజం మీద మోపగలిగితే ఆయన మోస్తాడు. ఆయన మోయగలిగిన దేవుడు, ఆయనకు ఆ శక్తి ఉంది. మనుషులకు ఇది అసాధ్యము కానీ ఆయనకు సాధ్యమే. అందుకోసం దావీదు తన భారాన్ని, తన కష్టాన్ని, తన ఇరుకును, తన ఇబ్బందిని, తన అనారోగ్య పరిస్థితులన్నింటిని ఎవరి మీద మోపాడంటే దేవుడి మీద మోపాడు.
ఆయన ఏం చేస్తాడో తెలుసా, అనుదినము ప్రతిరోజు దావీదుకున్న భారాన్ని మోస్తున్నాడు. నీ భారాన్ని నీ తల్లిదండ్రులు ఎక్కువ మోయలేరు, నీ భారాన్ని నీ కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం మోయలేరు, మీ భారాన్ని మీ బంధువులు ఎక్కువ కాలం మోయలేరు, మీ భారాన్ని మీ స్నేహితులు కూడా ఎక్కువ కాలం మోయలేరు. నువ్వు అనుకుంటావు నాకు మంచి స్నేహితులు ఉన్నారని, వాళ్ళు కొద్ది రోజులే. నువ్వు అనుకుంటావు నాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారని, అది కొద్ది రోజులే. నువ్వు అనుకుంటావు నాకు మంచి బంధువులు కలిగి ఉన్నాను నేనని, అది కొద్ది రోజులే. శాశ్వత కాలం నిన్ను మొయ్యలేరు. ఒక 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండు, మొదటి రోజు చూసిన దానికి 10వ రోజు చూసేదానికి చాలా తేడా వస్తుంది కదా. మొదటి రోజు వెళ్ళినప్పుడు మంచి భోజనం పెడతారు, 2 రోజు వెళ్ళినప్పుడు కొంచెం తగ్గింది, 3 రోజులు కొంచెం తగ్గింది, 4 రోజులు అయింది, 10 రోజులకు వచ్చరికి పచ్చడం ఎదుకులేసి పెడతారు. అప్పుడు మనకు అర్థమైపోద్ది వీళ్ళకి మనం భారమైపోయామురా అని. కానీ దేవుడు మొదటిలో చూపిన ప్రేమే కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టే వరకు చూపాడు. అది యేసుప్రభు ప్రేమ. ఆయన భూమి మీద మనుషులను సృజించినప్పుడు దేవుడు ఎంతగా ఈ లోకంలో ఉన్న వ్యక్తుల్ని ప్రేమించాడో, తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు సిలువలో మరణించేటప్పుడు కూడా అదే ప్రేమను చూపాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ చూపాడు దేవుడు ఈ లోకాన్ని అంటే, తన కుమారుడిని, తన సొంత కుమారుడిని, తన ప్రియమైన కుమారుడిని ఈ లోకం కోసం, నీ కోసం నా కోసం కలువరి సిలువలో బలి అయిపోయేలా ఇచ్చాడు. ఎవరిస్తారండి, ఎవరివ్వగలరు నాన్న? అంత ప్రేమ కలిగిన దేవుడు నీకు ఒక పిలిపిస్తున్నాడు, నీ భారాన్ని నేను మోస్తా, నీ శ్రమను నేను మోస్తా, నీ కష్టాన్ని నేను మోస్తా, నా దగ్గరికి రా, నాకేమి ఇవ్వద్దు నువ్వు, నేను నిన్నేం అడగట్లా. ఆయన అడుగుతుంది ఏంటి తెలుసా, నీ హృదయంలో ఓ చిన్న స్థానం, నీ హృదయంలో ఓ చిన్న స్థానం అంతే. పరిశుద్ధంగా జీవించమని కోరుతున్నాడు, పవిత్రంగా జీవించమని కోరుతున్నాడు, అంతే. అందుకోసమే దావీదు తెలుసుకున్నాడు, నా కష్టం, నా సమస్య, నా భారం నా తల్లిదండ్రులు మోయలేరు అనుకుని దేవుడి మీద వేశాడు దావీదు. దేవుడు దావీదు బ్రతికి ఉన్నంత కాలం దావీదు భారాన్ని మోశాడు. దావీదు వంశం తరతరాల భారాన్ని దేవుడు మోస్తున్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు వస్తే నీ అప్పు భారం, నీ అనారోగ్య భారం, నీ సమస్యలన్నిటినీ ఆయన పరిష్కరించి నీకు ఒక అద్భుతమైన కృపను ఈ నూతన సంవత్సరం ఇస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, మీకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డేలు, బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలారా, మీకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు. రెండు మీకోసం ప్రార్థిస్తా. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు చాలామంది వారికున్న భారాన్ని స్నేహితుల మీద, బంధువుల మీద, కుటుంబీకుల మీద మోపుతూ వీళ్ళు మా జీవితాల్లో మోస్తారులే, మాకు సహకారులుగా ఉంటారులే అని ఇప్పటివరకు భ్రమపడ్డారు. కానీ వారు కొంతకాలమే మోస్తారు, తర్వాత వారు భారాన్ని వారు మోయలేరని చాలామంది ఈరోజు తెలుసుకున్నారు. భారాన్ని మోసే దేవుడు నువ్వని, నీ దగ్గరకు వస్తే ప్రతి భారాన్ని నువ్వు అనుదినము మోస్తావని దావీదు చెప్పినట్లుగా నమ్మారు, విశ్వసించి నీ దగ్గరకు వచ్చారు. వచ్చిన వారందరి యొక్క భారాన్ని మీరు మోసి ఈ సంవత్సర కాలం వారికి విడుదలిచ్చి ఆశీర్వదించము. యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతయు దేవుడు మీతో నడుచును గాక. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.